సో వాట్ అబౌట్ యుఎస్ఎంఎల్ఈ ప్రోగ్రామ్ అని అడుగుతున్నారండి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్. అసలు యుఎస్ఎంఎల్ఈ ప్రోగ్రామ్ అంటే ఏంటి? సో ఎంబీబీఎస్ ఇన్ జార్జియా అవ్వచ్చు, ఎంబీబీఎస్ ఇన్ కిర్గిస్తాన్ అవ్వచ్చు, ఎంబీబీఎస్ ఇన్ వాట్ ఎవర్ ద కంట్రీ అవ్వచ్చు, అటు నుంచి అటు యుఎస్ఏ, అటు నుంచి అటు యూరోప్, అటు నుంచి అటు కెనడా, అసలు ఏ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయని అడుగుతున్నారు. దట్ వచ్చేసరికి ఎలాంటి మనకి ప్రాబబిలిటీస్ ఉంటాయి, ఎలాగ మనం కెరీర్లో సెట్ అవ్వడానికి ఎలాంటి ఛాన్సెస్ ఉంటాయి కంపారిటివ్లీ ఇండియాతో పోల్చుకుంటే. సో నేను చెప్పి మనం చెప్పేది ఏంటంటే ఎంబీబీఎస్ అండ్ అబ్రాడ్ అండ్ టాప్ మెడికల్ కాలేజెస్, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ డెవలప్డ్ కంట్రీ. సో ఆ తర్వాత అక్కడ ఎడ్యుకేషన్ పర్సూ చేసి మళ్ళీ ఇండియా రమ్మని చెప్తున్నాం నెక్స్ట్ ఎగ్జామ్కి, అంటే మన మెడికల్ పీజీ చేయడానికి ఇండియా రండి. సో మెడికల్ పీజీ ఇన్ ఇండియా కంపారిజన్ టు మెడికల్ పీజీ ఇన్ యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అవ్వచ్చు, లేదా యూరోప్ అవ్వచ్చు, అసలు ఎలాంటి ప్రాబిలిటీస్ ఉంటాయి అనేది సార్. సో సార్ ఒకసారికి ఇంకో విషయం కూడా చెప్తే, మనం ఒకసారికి చాలా మనకు యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంటే మనకు చాలా, లేదంటే యూరోప్ అంటే ఈ డెవలప్డ్ కంట్రీస్ మనకి ఈజీ ఆపర్చునిటీస్ ఉంటాయి, లేకపోతే ఈజీ జాబ్ సెటిల్మెంట్స్ ఉంటాయి, ఈజీ అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ అంటారు. బట్ ఇప్పటి వరకు మీరు చెక్ చేసుకుంటే ప్రీవియస్ డేటా అవచ్చు, ఫర్దర్ డేటా ఇంతకుముందు డేటా అవచ్చు, లాస్ట్ 20 ఇయర్స్ ఆ 10 ఇయర్స్ అవచ్చు, సక్సెస్ రేట్ ఈజ్ 1%, 2%, 3%. అంటే 100 మందికి వెళ్తే 100 మంది అలా ప్రమోట్ చేస్తే ఓన్లీ 1%, 2% మాత్రమే పర్స్ పర్సంటేజ్ ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే సార్, ఇప్పుడు యాజ్ పర్ మన అదృష్టం అవ్వచ్చు లేదు అంటే అది ఇండియన్ మన ఇండియన్ గవర్నమెంట్ అవ్వచ్చు, బట్ ఏంటంటే చాలా వరకు నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రడ్యూస్ చేసి చాలా అది చాలా గొప్ప అమెండ్మెంట్, ఇస్ అ బిగ్ అమెండ్మెంట్ అనమాట అది. సో కాబట్టి ఆ అమెండ్మెంట్ వల్ల ఏంటంటే 100% సార్ ప్రతి ఒక్కరికి మెడికల్ పీజీ సీట్స్ అని 100% ఉంటాయి. సో సబ్జెక్ట్ టు ప్రొవైడెడ్ దట్ మనం సెలెక్ట్ చేసుకునే అబ్రాడ్ సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ, సెలెక్ట్ చేసుకున్న కాలేజీ, సెలెక్ట్ చేసుకున్న కంట్రీ, సెలెక్ట్ చేసుకునే ప్రోగ్రామ్ను బట్టి ఎవ్రీథింగ్ ఇస్ డిపెండ్స్. నేను అందుకని ఏదైనా ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత ఒకసారికి ఆ డెవలప్డ్ కంట్రీలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి, దట్ టు వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న మెడికల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఫుల్ ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకోండి, ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే రేపు ఒకసారికి అక్కడ క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్స్ ఉంటాయి. కాబట్టి డెవలప్డ్ కంట్రీ అంటే క్వాలిటీ, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి. సో సెక్యూరిటీ కంట్రీ అంటే మనకు ఫ్రెండ్లీ నేషన్ అంటే రేపు ఫర్దర్గా సెక్యూరిటీ 100% సెక్యూరిటీ, మనం 6 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడానికి 100% మన సేఫ్ అండ్ సెక్యూరిటీ కావాలి. దట్ టు దాంతో కూడా బాగా చదువుకోవాలి, మంచి సబ్జెక్ట్ రావాలంటే మంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, దొడ్డు వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న మెడికల్ కాలేజ్ తీసుకుంటే 100, 50, 60, 100, 120 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ ఉన్నాయి కాబట్టి రష్యాలో, అక్కడ ది బెస్ట్ మెడికల్ కాలేజ్ చదువు, మళ్ళా బ్యాక్ వచ్చి ఇండియాలో నెక్స్ట్ ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో హౌ టు గెట్ ద క్రాక్ అనేది బేస్డ్ ఆన్ మనం ఇప్పుడు తీసుకునే ఇన్పుట్ని బట్టి ఉంటుంది, మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ బట్టి ఉంటుంది. సో ఎక్కడికో వెళ్ళేసి జార్జియా వెళ్ళేసి కిర్గిస్తాన్ కజకిస్తాన్ వెళ్ళి 100 డెవలప్డ్ కంట్రీ, 100 రేటెడ్ కంట్రీస్. సో ఈ కొత్తగా పెట్టిన మెడికల్ కాలేజెస్ దర్ ఇస్ నో ప్రాపర్, సో వాళ్ళకి ఏంటంటే ప్రాపర్ లాంగ్ టర్మ్ థింకింగ్ అండ్ లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉండదు, జస్ట్ ఏదో అడ్మిషన్ పర్పస్ కోసం అటు నుంచి అటు యూఎస్ వెళ్ళండి, అటు నుంచి అటు కెనడా వెళ్ళండి, యూరోప్ వెళ్ళండి, సక్సెస్ ఇది ఇంజనీరింగ్ కాదండి, ఎక్కడ పడితే అక్కడ సెటిల్ అవ్వడానికి. సో కంప్యూటర్ వర్క్ కాదు, హ్యూమన్ రిపేర్స్ అన్నమాట ఇవన్నీ. సో కాబట్టి ఇది కంప్యూటర్ రిలేటెడ్ అయితే లేదా సాఫ్ట్వేర్ రిలేటెడ్ అయితే మనం ఎక్కడైనా సెటిల్ అవ్వచ్చు, ఎందుకంటే మనకి మనుషులతో ఇంట్రాక్షన్ ఉండదు, పీపుల్ అక్కడ ఉన్న లోకల్ పీపుల్స్ ఇంట్రాక్షన్ ఉండదు. సో మనకు ఒకసారి పీపుల్తో ఈ వర్కౌట్ వర్కింగ్ ఉంటుంది, లేదంటే మనకి పీపుల్ సర్వీస్ అంటే పాపులేషన్ సర్వీస్ ఉంటుంది కాబట్టి. యూరోప్ కంట్రీస్లో ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది, తర్వాత ఇవన్నీ చిన్న చిన్న కంట్రీస్ అవి. సో ఆల్రెడీ ఆ డెవలప్డ్ కంట్రీస్ అంటే మన రిక్వైర్మెంట్ అసలు ఉండదు, అలాంటప్పుడు అక్కడికి వెళ్ళి మీరు ఎంత హార్డ్ వర్క్ చేయాలి. దట్టు ఇంకో విషయం కూడా, అక్కడ మీరు పీజీ సెటిల్ అవ్వాలి అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ లాంటిది, యూఎస్ అయితే యూఎస్ఎంఎల్ఈ, కెనడా అయితే కెనడా రిలేటెడ్ ఎగ్జామ్, యూరోప్ అయితే యూరోప్ రిలేటెడ్, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నెక్స్ట్ ఎగ్జామ్ మాత్రమే ఉంటాయి. అవి డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి రిక్వైర్మెంట్ లేనప్పుడు హై అండ్ చాలా టఫ్గా ఉంటాయి అవి, సో కంపేర్ టు నెక్స్ట్ ఎగ్జామ్తో పోల్చుకుంటే. సో ఇప్పుడు మనం తీసుకుని జార్జియాలు, కిర్గిస్తాన్లు, కజకిస్తాన్లు ఏమైనా టాప్ రేటెడ్ యూనివర్సిటీస్, టాప్ రేటెడ్ కంట్రీస్, ఒకప్పుడు రష్యాలో ఉన్న పార్టీ అవన్నీ, ఒకప్పుడు రష్యా నుంచి విడిపోయిన చిన్న చిన్న కంట్రీస్, చిన్న చిన్న కంట్రీస్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏముంటుందండి? అవి తీసుకుని యూఎస్ఎంఎల్ ఏ విధంగా క్రాక్ చేస్తారు? అవి తీసుకుని యూఎస్ఎంఎల్ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయడమే కష్టంగా ఉన్నప్పుడు యూఎస్ఎంఎల్ యూకే, కెనడా, ఆస్ట్రేలియా, లేదా యూరోప్ ఎలా క్రాక్ చేస్తారు? ఎందుకంటే ఎన్ని డెవలప్డ్ కంట్రీస్ కానీ రిక్వైర్మెంట్ లేదు, రిక్వైర్మెంట్ లేనప్పుడు స్టాండర్డ్స్ ఎక్కువ పెంచుతారు ఎగ్జామ్, ఎగ్జిట్ ఎగ్జామ్ స్టాండర్డ్స్. అదే మన ఇండియాలో రిక్వైర్మెంట్ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు, అది మన పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. అలా ప్లాన్ చేసుకుంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. నేను యూఎస్ యూకే వెళ్ళొద్దని చెప్పట్లేదు, ఫర్దర్గా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఎగ్జామ్ ఇక్కడ క్రాక్ చేసుకుని అక్కడ మెడికల్ సీట్ అందరికి ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఎవరైతే నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తున్నారో వాళ్ళు రేపు మళ్ళీ కావాలంటే ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటూ ప్లాన్ చేసుకోండి, అప్పుడు మీరు ఎక్కడ కావాలంటే అక్కడ సెటిల్ అవ్వచ్చు, అక్కడ కుదరలేదు మనం హ్యాపీ ఇండియా సెటిల్ అవ్వచ్చు. మన ఫస్టే యూరోప్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంటే అసలు అక్కడే టాప్, ఇక్కడే చాలా మనం వెళ్ళే కంట్రీస్ టాప్ కంట్రీస్ కానప్పుడు, అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేనప్పుడు రేపు ఆ ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడం హైలీ ఇంపాసిబుల్, లైక్ జార్జియా, కిర్గిస్తాన్, కజకిస్తాన్, అండర్ రేటెడ్ కంట్రీస్, అండర్ రేటెడ్ యూనివర్సిటీస్ ఇవన్నీ. ఓకేనండి, కొత్తగా పెట్టిన కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్. సో కాబట్టి ఏదైనా ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకున్న ముందు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్, ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి, దట్ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఫుల్ ఇంగ్లీష్ మీడియం, ఎన్ఎంసి రూల్స్ ఫాలో అయ్యేది, దట్ డెవలప్డ్ కంట్రీ అయితే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సెక్యూరిటీ ఎవరింగ్ ప్రొవైడ్ చేస్తారు. అలా ప్లాన్ చేసుకుంటే మనకి ఏదైనా పర్ఫెక్ట్ ఉంటుంది కానీ, లేదా అటు నుంచి అటు యూఎస్ వెళ్ళండి, కెనడా వెళ్ళండి, యూరోప్ వెళ్ళండి, దట్ ఈస్ 100% రాంగ్ వే ఆఫ్ గైడెన్స్ అనమాట. ఓకేనండి, ఫ్యూ డౌట్స్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నంబర్స్.